గారెలు, కూరద్దాల్ వడ తెలుగునాడులోనే కాకుండా మొత్తం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ పలహారాల్లో గారె ఒకటి. దీనినే వడ అని కూడా అంటారు. పలహారానికే కాకుండా శ్రావణమాస పూజలకి, సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగ దినాల్లో దేవతలకి భక్తితో నైవేద్యాలుగా సమర్పించుకునే పులిహార, పొంగలి, పూర్ణాలు, ఆవిరి కుడుములు వంటి ప్రసాదాల్లో గారి కూడా ఒకటి. అలాగే నైవేద్యానికి కాకుండా మామూలుగా తినడానికి గాను కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని కలుపుకున్న ఇదే గారిపిండితో ఉల్లిగారెలను కూడా వేసుకోవచ్చు. కరకరలాడుతూ చక్కటి రుచితో ఉండే ఈ రెండు రకాల గారెల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామా. మరి గారి తయారీకి కావలసినవి: పొట్టులేని మినపగుళ్ళు 500 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడా, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2 లేదా 3, వంట నూనె బాణలిలో సగానికంటే కొంచెం ఎక్కువగా నింపడానికి సరిపడినంత. గారె మెత్తగా కరకరలాడుతూ చక్కగా రావటం 4 అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోని చూసేటప్పుడు ఈ అంశాలని గమనించండి. 1, గారెల్ని వేసుకోవడానికి వాడే మినపగుళ్ళు. 2, గారెపిండిని రుబ్బుకునే విధానం. 3, గారెను వేసేటప్పుడు గారెపిండిని ఒత్తుకునే విధానం. 4, గారెల్ని వండేటప్పుడు వాడే స్టవ్ సెగ. ఇక గారెపిండిని తయారు చేసే విధానం: గారెలు వేసుకోవడానికి తాజా మినపపప్పుని వాడుకోవాలి. తాజా మినపపప్పులో జిగురు ఉండి గారెలు బాగా వస్తాయి. పాత పప్పుతో గారెలు కొంచెం గట్టిగా వస్తాయి. 1/2 కిలో పప్పును నానబోసుకుంటే ఆ పప్పుతో 25 గారెలవుతాయి. ఈ నానబెట్టిన పప్పును గ్రైండర్ సైజును బట్టి, అలాగే గ్రైండర్లో రాళ్లు తిరిగేదాన్ని బట్టి 1 లేదా 2 తడవలుగా రుబ్బుకోవాల్సి ఉంటుంది. మినపపప్పుని మిక్సీలో కన్నా గ్రైండర్లో రుబ్బుకుంటేనే గారె బాగా వస్తుంది. ముందుగా మినపగుళ్ళని ఒక గిన్నెలోకి తీసుకొని వాటిని 4-5 సార్లు నీళ్లలో శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగిన ఈ మినపగుళ్ళు బాగా మునిగేట్టు గిన్నెలో మంచినీళ్లను పోసి వాటిని 4 గంటల నుండి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. నానిన తరువాత ఈ మినపగుళ్లను నీళ్లు లేకుండా శుభ్రంగా వడగట్టి వాటిని రుబ్బుకోవడానికి తయారుగా ఉంచుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ను ఆన్ చేసి అందులో ముందుగా కొద్దిగా నీటిని, కొంచెం ఉప్పును వేసుకోవాలి. ఆ తరువాత తిరుగుతున్న గ్రైండర్లో నానబెట్టుకున్న మినపగుళ్లను ఒక్కసారే కాకుండా వాటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ, ఈ వేసుకున్న మినపగుళ్ళు కొద్దిగా మెదిగిన తరువాత మరిన్ని మినపగుళ్లను జత చేస్తూ రుబ్బుకోవాలి. ఇలా పప్పును రుబ్బుకునేటప్పుడు మధ్య మధ్యలో పప్పులో ఏమాత్రం నీటిని పోయకుండా చేతిని మాత్రం తడి చేసుకుంటూ ఆ తడి చేతితోనే పప్పును రుబ్బుకుంటూ ఉండాలి. ఇలా రుబ్బుకోవటం వల్ల పప్పు అంతా సమంగా నలుగుతుంది. నీళ్లు సరిపోక గ్రైండర్లోని రాళ్లు కనుక సరిగా తిరగకుంటే, నీటికి బదులు మరికొంచెం ఉప్పును వేసుకుంటే రాళ్లు తిరగడం మొదలు పెడతాయి. గారిపిండిని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న గారిపిండి కొంచెం పలుకుగా ఉంటేనే గారి కరకరలాడుతూ వస్తుంది. అంతేకాకుండా పిండి ఏమాత్రం పలచనైనా ఆ పిండితో గారెల్ని వేయటం కష్టం. అంతేగాక ఇవి నూనెను కూడా ఎక్కువగా పీలుస్తాయి. కాబట్టి పప్పును రుబ్బేటప్పుడు నీరు ఎక్కువగా వాడకుండా జాగ్రత్తను తీసుకోవాలి. వీలైనంత వరకు గ్రైండర్లో పప్పును రుబ్బేటప్పుడే రుచికి సరిపోయినంత ఉప్పును వేసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా గారెపిండిని మరీ మెత్తగా కాకుండా, మరీ పలుకుగా కాకుండా కొంచెం మధ్యస్థంగా రుబ్బుకుంటే గారె చాలా బాగా వస్తుంది. ఇలా రుబ్బుకున్న గారెపిండిని గ్రైండర్ నుండి తీసి ప్రక్కన తయారుగా ఉంచుకోవాలి. అప్పుడే రుబ్బుకున్న పిండితో గారెల్ని వేసుకోవచ్చు. కానీ పిండిని రుబ్బుకున్న 2-3 గంటల తర్వాత ఆ గారెపిండితో గారెల్ని వేసుకుంటే గారెలు మృదువుగా వస్తాయి. రుబ్బుకున్న పిండిని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకొని గారెల్ని 3-4 రోజుల తరువాత అయినా వేసుకోవచ్చు. అయితే పులిసిన పిండి గారికి బాగోదు, అందువల్ల గారెపిండి పొలవక ముందే గారెల్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం లోతు ఉన్న బాణలిని ఉంచి అందులో సగాని పైగా నూనెను పోసుకొని దానిని మీడియం సగ మీద బాగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవడానికి గాను కొంచెం చిన్న పిండి ముద్దను తీసుకొని నూనెలో వేసుకోవాలి. నూనె చక్కగా కాగినట్లయితే ఆ పిండి ముద్ద పైకి తేలుతుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ మంటని సిమ్ముకు మార్చాలి.
స్టవ్ మంటని సింసేగలోకి మార్చినట్లయితే గారిపిండిని నూనెలోకి జారి విడిచేటప్పుడు ఆ వేడి నూనె సెగ తగిలి చేయి కాలే ప్రమాదం ఉంది. ఇలా నూనె కాగేటప్పుడే గారెల్ని ఒత్తుకోవడానికి గాను ఒక పల్చటి నల్చదరపు ప్లాస్టిక్ షీట్ని తయారుగా ఉంచుకోవాలి. ఇందుకు మనం కూరగాయలు ఉంచుకోవడానికి వాడుకునే ప్లాస్టిక్ కవర్ కూడా పనికొస్తుంది. ఇప్పుడు తయారుగా ఉంచుకున్న ఈ నల్చదరపు ప్లాస్టిక్ షీట్ని అరచేతిపై కానీ లేదా కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ పరుచుకొని దానిని కొద్దిగా తడిచేసుకోవాలి. తర్వాత కొద్దిగా గారిపిండిని చేతిలోకి తీసుకొని దానిని వేళ మధ్య దగ్గరకు చేర్చి ముద్దలాగా చేసుకొని దానిని చిన్నగా ఎగరవేస్తూ గుండ్రంగా చేసుకోవాలి. తర్వాత ఈ గుండ్రటి ముద్దని తయారుగా ఉంచుకున్న ప్లాస్టిక్ షీట్ మీద ఉంచి పిండిని కొద్దిగా వేళతో మృదువుగా గుండ్రంగా సమంగా ఒత్తుకోవాలి. తరువాత గారి మధ్యలో వేలుతో హోల్ పెట్టుకోవాలి. ఇలా గారిని ఒత్తుకోవడం అరచేతిపైనే చేసేట్లయితే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మరుగుతున్న నూనె బాణలపై కాకుండా స్టవ్కి దూరంగా అరచేతి నుంచి చేసుకోవాలి. తరువాత ప్లాస్టిక్ షీట్ మీద ఒత్తుకున్న గారిని నెమ్మదిగా రెండో చేయి వేళపైకి తిరగవేసుకోవాలి. తరువాత చేతిని క్రిందికి తిప్పి గారెపిండి సాగి ఆకారం కోల్పోయేలోపే దానిని కాగుతున్న నూనెలోకి కొంచెం తక్కువ ఎత్తు నుండి జాగ్రత్తగా జారవిడవాలి. ఇలా గారెల్ని నూనెలోకి జారవిడవడం కొంచెం అనుభవం మీద వస్తుంది. ఇలా బాణలిలో గారెల్ని క్రిక్కిరిసి కాకుండా గారికి గారికి మధ్య కొంచెం ఖాళీ ఉండేట్లు బాణెల్లో పట్టినన్ని వేసుకోవాలి. గారెల్ని వేసుకున్న తరువాత స్టవ్ మంటని సిమ్ నుండి మీడియం సెక్ కన్నా కొంచెం ఎక్కువకి పెంచుకోవాలి. గారెలు ఒకవైపు కొంచెం వేగిన తరువాత దానిని రెండో వైపు త్రిప్పుకొని అలాగే కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా గారెలన్నింటినీ మధ్య మధ్యలో రెండు వైపులా త్రిప్పుకుంటూ వేయించుకుంటే గారెలు సమంగా వేగి అప్పుడే గారె రుచి బాగుంటుంది. గారెలు చక్కటి బంగారం రంగుకు తిరిగిన తరువాత చక్కగా వేగిన ఈ గారెల్ని చిల్లులు ఉన్న గరిటెతో తీసి ప్రక్కనే కిచెన్ టవల్ పరిచిన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక మిగిలింది ఈ వేడివేడి గారెల్ని ప్లేట్లోకి తీసుకుని ఆరగించటమే. ఈ సాదా చిల్లు గారెల్ని మనం తినడానికే కాకుండా నైవేద్యానికి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు చిల్లు గారెల్ని ఎలా చేసుకోవాలో చూసాం. ఇక ఉల్లిగారెల్ని ఎలా చేసుకోవాలో చూద్దామా. మరి ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరుక్కోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా తరుక్కోండి. ఇంతకు ముందు చెప్పిన విధంగా పొలుకగా రుబ్బుకుని తయారుగా ఉంచుకున్న గారిపిండిలో కొంత మొత్తాన్ని ప్రక్కకు తీసుకొని కట్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కలుపుకొని ఉంచుకున్న గారిపిండిని ఇంతకు ముందు చూపించిన విధంగానే గారెలాగా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఈ గారిపిండిలో కలుపుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల వల్ల దాని పట్టు కొంచెం తగ్గి ఆ గారెను నూనెలో వేయగానే అది ముక్కలుగా విడిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల దానిని చాలా జాగ్రత్తగా నూనెలో జారవిడవాలి. అంతేకాకుండా ఇవి విడిపోకుండా ఉండటానికి గాను వీటిని మొదట్లో చాలా నెమ్మదిగా త్రిప్పుతూ వేయించుకోవాలి. రెండు వైపులా సమంగా చక్కగా వేగిన తరువాత ఈ ఉల్లి పచ్చిమిర్చి గారెల్ని చిల్లుల గెరటితో తీసి కిచెన్ టవల్ పరిచిన ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. ఇక ఈ వేడివేడి గారెల్ని ప్లేట్లోకి తీసుకుని ఆరగించడమే తరువాయి. ఇలా చేసుకున్న వేడివేడి గారెల్ని కొబ్బరి చట్నీతో కానీ వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు చట్నీతో కానీ గుజ్జు ఆవకాయ పచ్చడితో కానీ నంచుకొని తింటే కరకరలాడుతున్న ఈ గారెలు అద్భుతంగా ఉంటాయి. అలాగే ఆవకాయ పచ్చడి గుజ్జులో కొంచెం పెరుగును కూడా కలుపుకొని ఈ పెరుగు కలుపుకున్న ఆవకాయ గుజ్జులో గారెల్ని నంచుకొని కూడా తినండి. అలాగే బీరకాయ సొరకాయ టమాటో రోటి చట్నీలు కూడా గారెల్లో నంచుకు బాగుంటాయి. అంతేకాకుండా సాంబార్లో ముంచుకు తినడానికి కూడా ఈ గారెలు చాలా బాగుంటాయి. మా వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి.